నమస్కారం ప్రియనేస్తాలు. ఈరోజు మీకు మకర సంక్రాంతి కథ వినిపిస్తాను. మకర సంక్రాంతి హిందువులకు ముఖ్యమైన పండుగ. దీనిని జనవరి నెలలోని 14 లేదా 15 తారీఖులలో జరుపుకుంటారు. ఈ పండుగ సూర్యభగవానుడికి సమర్పించబడింది. ఈయనే లేకుంటే సృష్టిని ఊహించుకోవడమే కష్టం. ఈ రోజున సూర్యభగవానుడు ధనురాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు. అందువల్లనే ఈ రోజును మకర సంక్రాంతి అంటారు. మకర సంక్రాంతి రోజు నుంచి ఉత్తరాయణం మొదలవుతుందని జ్యోతిష్యులు నమ్ముతారు. సూర్యభగవానుడు దక్షిణయాత్ర ముగించుకొని ఉత్తర దిక్కుగా తన ప్రయాణం మొదలు పెడతాడు. ఈ రోజున కొందరు ఉపవాసం ఉంటారు, దానధర్మాలు చేస్తారు. ఇది ఎంతో ప్రత్యేకమైన పవిత్రమైన దినం. అందువల్లనే ఈ రోజున చేసిన దానం 1000 ఫలితాన్నిస్తుందని అంటారు. ఈ రోజున నువ్వులు దానం చేస్తారు. మకర సంక్రాంతి గురించిన చర్చ పురాణాల్లో కూడా ఉంది. భవిష్య పురాణానుసారం సూర్యుని దిశలో మార్పు కారణంగా ఉపవాసాలుండే ఆచారం ఉంది. సంక్రాంతి ముందర రోజున ఒంటిపూట భోజనం చేస్తారు. సంక్రాంతి రోజున నీళ్లలో నూనె నువ్వులు వేసి స్నానం చేస్తారు. ఆ తర్వాత సూర్యభగవానుడికి పూజ చేస్తారు. కొందరు పుణ్యనదులలో స్నానాలు చేసి దానాది పుణ్యకార్యాలు చేస్తారు. అలా మోక్షం లభిస్తుందని నమ్ముతారు. సంక్రాంతి రోజున పితృదేవతలకు తర్పణాలిచ్చి వారిని తలుచుకుంటారు. ఆ విధంగా పుణ్యం లభిస్తుంది. భవిష్య పురాణంలో మకర సంక్రాంతి వ్రతకథ వివరంగా చెప్పబడింది. ఈ కథానుసారం సూర్యభగవానుడు తన కొడుకు శనిదేవుని కలిసేందుకు వెళతాడు. శని మకర రాశి యొక్క అధిపతి. అందుకనే ఈ పండుగకు మకర సంక్రాంతి అనే పేరు వచ్చింది. మకర సంక్రాంతి గురించి మహాభారతంలో కూడా ఉంది. మహాభారత కథానుసారం గంగాపుత్రుడైన భీష్మ పితామహుడికి ఇచ్ఛామృత్యువు వరదానం ఉంది. భీష్మ పితామహుడు మహాభారత యుద్ధంలో కౌరవుల సేనాధిపతి. ఆయన మహాయోధుడు. అర్జునుని బాణాల వల్ల గాయపడి అంపశయ్యపై ఉన్నప్పుడు మకర సంక్రాంతి యొక్క విశిష్టత తెలుసు కాబట్టి తన మృత్యువు కోసం ఆ రోజును ఎంచుకుంటాడు. మహాజ్ఞాని కావడంచే సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నప్పుడు మోక్షం ప్రాప్తించదని, మరలా భూమిపై జన్మించాల్సి వస్తుందని ఆయనకు తెలుసు. మహాభారత యుద్ధం తర్వాత సూర్యుడు ఉత్తర దిశవైపు ఉన్ముఖుడయ్యాక భీష్ముడు ప్రాణాలను త్యజిస్తాడు. మరొక కథానుసారం మకర సంక్రాంతి నాడు గంగామాత స్వర్గాన్ని వదిలి భగీరథుని వెనకాల భూమికి వచ్చిందని హిందువులు నమ్ముతారు. ఆమె కపిలముని ఆశ్రమంపైనుంచి వెళుతూ గంగాసాగర్ను చేరుకుంటుంది. గంగ భూమిని చేరుకున్న కారణంగా భగీరథుడు గంగ యొక్క పవిత్ర జలంతో తన పూర్వీకులకు తర్పణాలిస్తాడు. సంక్రాంతి నాడు గంగాసాగరం ఒడ్డున పెద్ద జాతరే జరుగుతుంది. మకర సంక్రాంతికి సంబంధించి మరొక కథ కూడా ఉంది. దీని ప్రకారం యశోదామాత మకర సంక్రాంతి నాడు పిల్లల కోసం పూజ చేస్తుంది. ఈ రోజున స్త్రీలు నువ్వులు బెల్లం ఇతర స్త్రీలకు పంచిపెడతారు. నువ్వుల ఉత్పత్తి విష్ణు భగవానుని ద్వారా జరిగింది. నువ్వుల దానం వల్ల పాపాల నుంచి ముక్తి లభిస్తుంది. నువ్వులు వేడి పదార్థం, వీటి వల్ల అనేక రోగాలు దూరంగా ఉంటాయి. ఈ రోజున నువ్వుల దానం అత్యంత శుభదాయకం. ఈ దానం వల్ల శని రాహువుల ప్రభావం నుంచి విముక్తి లభిస్తుంది. సూర్యదేవుడు ప్రసన్నుడై అపారమైన కీర్తినిస్తాడు. నేస్తాలు, మకర సంక్రాంతి గురించి మీకు వివరంగా చెప్పాననుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ ఇంకా షేర్ చేయండి. 4 మినిట్స్ 14 సెకండ్స్.